Make you alright 享受秋意的夏天别窝在家里面不如去海边不算浪费时间 It's alright 但是我会一直在你身边呜呼呼呼不开心的时间的丢一హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంజి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాము మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా పేరు ప్రియా నేను ఇండియా నుంచి జర్మనీకి వచ్చి ఇక్కడ జాబ్ చేస్తున్నాను అండ్ మా హస్బెండ్ అంజీ కూడా ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తున్నారనమాట మేమిద్దరం కలిసి ఈ ఛానల్ని రన్ చేస్తూ ఉన్నాం మా ఛానల్లో మీరు ఎలాంటి కంటెంట్ చూడొచ్చు అంటే యూరప్కి సంబంధించిన ట్రావెల్ బ్లాగ్స్ అండ్ జర్మనీకి మూవ్ అవ్వాలి అని అంటే కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటామన్నమాట మీరు మా ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ కూడా చెక్ చేసి మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోమాకండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ చివరిదాకా చూడడం మర్చిపోమాకండి ఇవాళ వీడియో ఏంటి అంటే యూజువల్గా నాకు వచ్చే ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే మేము జర్మనీలో ఉంటున్నాము అని అంటే అక్కడ ఇండియన్ కమ్యూనిటీ ఎలా ఉంటుంది అని చెప్పి అంటే యూజువల్గా యుఎస్లో మనకి చాలా పెద్ద ఇండియన్ కమ్యూనిటీ ఉంటుంది అండ్ కొన్ని ఏరియాస్కి వెళ్తే ఇది ఇండియానా యుఎస్ అన్నట్టుగా అనిపిస్తుంది కదా సో జర్మనీలో ఏంటి అంటే మనకి లాంగ్వేజ్ బ్యారియర్ కూడా ఉందన్నమాట యుఎస్లో అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి మనము ఇండియన్స్ ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడగలం కాబట్టి ఎక్కువ యుఎస్కి మూవ్ అవుతూ ఉంటారు కానీ జర్మనీ అలా కాదు జర్మనీలో ఎక్కువ జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు అండ్ కొంతమంది అయితే ఇంగ్లీష్ వచ్చినా కూడా వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడరు అన్నమాట సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇండియన్ పాపులేషన్ ఇక్కడ జర్మనీలో ఎలా ఉంటుంది ఎంతమంది ఉంటారు అనే క్వశ్చన్ నాకు బాగా వస్తుంది రీసెంట్గా ఒక ఇండియన్ ఫెస్ట్ జరిగిందనమాట ఇక్కడ సో ఆ ఇండియన్ ఫెస్ట్లో మేము కొన్ని కొన్ని క్లిప్స్ కవర్ చేసామన్నమాట జస్ట్ మీకు చూపించడానికి మన ఫ్రాంక్ఫర్ట్ సిటీలో ఇండియన్ కమ్యూనిటీ ఎంత ఉంది అని చెప్పి ఈ ఇండియన్ ఫెస్ట్లో ఏముంటుంది అని అంటే యూజువల్గా మనకి డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ మనకి పెట్టారనమాట ఫుడ్ స్టాల్స్ పెట్టారు సో ఎవరైతే ఇక్కడ ఫ్రాంక్ఫర్ట్లో ఉంటున్నారో వాళ్ళే ఫుడ్ స్టాల్స్ ఆర్గనైజ్ చేశారు అండ్ మనకి కల్చరల్ ఈవెంట్స్ కూడా జరిగాయి అన్నమాట ఈ కల్చరల్ ఈవెంట్స్ కూడా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి పర్ఫామ్ చేశారు ఇది కంప్లీట్గా ఇండియన్ ఫెస్ట్ అనమాట ఏ స్టేట్కి సంబంధించింది కాదు సో అన్ని స్టేట్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ కలిసి చేశారు చాలా బాగా అనిపించింది మాకు ఈ ఫెస్ట్ యూజువల్గా 1 ఇయర్కి ఒకసారి చేస్తూ ఉంటారనమాట లాస్ట్ 2 ఇయర్స్లో కరోనా ఉండడం వల్ల ఈ ఫెస్ట్ చేయలేదు సో 3rd ఇయరు మేమైతే అసలు అంతమందిని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలామంది జనాలు ఉన్నారు మీరు వీడియోస్లో చూస్తారు కదా వెయిటింగ్ కూడా చాలా చేయాల్సి వచ్చింది అనమాట లోపలికి వెళ్ళడానికి అండ్ దెన్ లోపలికి వెళ్ళిన తర్వాత మంచి ఫుడ్ ఎంజాయ్ చేసాము సో ఇదంతా మీకు వీడియోలో తెలుస్తుంది లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో
bye.